సార్ ఏదైతే ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి మీ పార్టీకి సంబంధించి ఇందాక నేను అన్నట్టు ఒక అర డజన్ మంది పోటీలో ఉన్నారు అందులో సీనియర్లు ఉన్నారు యువనాయకులు ఉన్నారు మీలాంటి సీనియర్లు కూడా ఉన్నారనుకోవచ్చు ఒకవేళ అన్వర్ షరీఫ్కి కాదని వేరే వాళ్ళకి టికెట్ కనుక వెళితే అన్వర్ షరీఫ్ ఇంతే ధీటుగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఇంతే ధీటుగా ప్రచారం చేసి వాళ్ళ గెలుపు కృషి చేస్తారా లేదంటే పక్కకు తప్పుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు చూడండి ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు కూడా అంతే ఏదైతే తీసుకుంటున్నో ఒకవేళ మా ఒక అధిష్టానం కేటీఆర్ గారు కేసీఆర్ గారు మా గాంధీ గారు మా ఎంపీ గారు ఏది డిసైడ్ చేసి టికెట్ ఎవరికి ఇచ్చినా సరే నేను దానికి కట్టుబడి ఉంటాను కంపల్సరీగా మా ఒక క్యాండిడేట్కి అత్యధిక మెజారిటీగా లాస్ట్ టైం ఎలా అయితే గెలిపించామో ఇంకా దానికన్నా మంచి మెజారిటీగా ఖచ్చితంగా ఇలానే ఉండి నేనైనా మా దిక్కలి మా మా డివిజన్లో ఎవరైనా సరే టికెట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా నేనుండి వెనుకలో ఉండి గెలిపిస్తాను సరే వేరే వాళ్ళకి టికెట్ వస్తే వాళ్ళ తరపున ఖచ్చితంగా నేను ప్రచారం చేస్తాను టీఆర్ఎస్ గెలిపే నా ధ్యేయమని మీరు చెప్తూ ఉన్నారు ఒకవేళ మీకు టికెట్ వస్తే మిగిలిన నాయకులు మీతో పాటు కలిసి వచ్చి ప్రచారం చేసే పరిస్థితి లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఒకవేళ అన్వర్ షరీఫ్కి టికెట్ వస్తే మిగిలిన నాయకులందరూ మీ తరపున వచ్చి ప్రచారం చేసి మీ గెలుపుకి కృషి చేస్తారంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి మా ఒక పార్టీలో మా ఒక కేటీఆర్ గారి ఆదేశం కేసీఆర్ గారి ఆదేశం తర్వాత మా ఒక గాంధీ మా ఒక ఎంపీ గారు నేను ఇప్పుడు చెప్పాను మేమందరం కూడా ఒక యూనిటీ ఒక యూనిటీగా ఒక యూనిట్గా పనిచేస్తాము ఏదైనా సరే డెవలప్మెంట్ గురించి ప్రజల డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాము కాబట్టి మా ఒక లీడర్స్ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఎప్పుడైనా సరే నాకన్నా సీనియర్ ఉన్నారు నేనున్నాను నాకన్నా జూనియర్స్ ఉన్నారు టికెట్ అడగడం అందరికీ ఎందుకంటే అర్హత ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ గురించి కష్టపడ్డరు పార్టీ గురించి వాళ్ళు వాళ్ళ టికెట్ అడగచ్చు రేపు రేపు ఆశించవచ్చు వాళ్ళకి టికెట్ రావచ్చు నాకు టికెట్ రావచ్చు నాకు టికెట్ వచ్చినా వాళ్ళు పనిచేస్తారు వాళ్ళకి టికెట్ వచ్చినా నేను పనిచేస్తాను నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మా వాళ్ళందరూ కూడా నా ఎన్కలో పని పనిచేస్తారని నా గురించి మన డివిజన్ ప్రజల గురించి అందరి గురించి కూడా వాళ్ళు కృషి చేస్తారు ఖచ్చితంగా అని నేను చెప్పగలుగుతాను